హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. రోజులాగానే ప్రధాన పత్రికలలో పబ్లిష్ అయిన వార్తల విశ్లేషణలతో మీ గుండుసూది మీ ముందుకు వచ్చాడు. ఈరోజు ఒక దారుణమైన ఘటన గురించి మనం చెప్పుకునే ముందు, ఆ ఘటన తెలుగు మీడియా మీద ఎందుకు జరగట్లేదు, తెలుగు పత్రికలకు ఎందుకు జరగట్లేదు అనేది ఆలోచించాలి. ఆక్సిజన్ అందక తిరుపతి రుయా ఆసుపత్రిలో 11 మంది చనిపోయారు. అదే ఆక్సిజన్ అందక అసలు ఈ పత్రికలు ఎందుకు సాగట్లేదు అనేది మనం ఒకసారి ఆలోచించాల్సి ఉంది. ఎందుకంటే పత్రికలు మనుషుల్లోకి చెడు ప్రభావాన్ని తీసుకెళ్తున్నాయి. మనుషుల మంచి కోరాల్సిన, ప్రజా శ్రేయస్సు కోరాల్సిన పత్రికలు ప్రజల్లో ఒక రెడ్ చిప్స్ ఎక్కిస్తున్నాయి. రాజకీయం, పొలిటికల్ రెడ్ చిప్స్, వాటిలో ఆ పత్రికల యాజమాన్యాలు పెట్టుకున్న రెడ్ చిప్స్ ఆ పత్రికల ద్వారా ప్రజల్లోకి ఎక్కిస్తున్నాయి. దానికి అందుకు ఎందుకు ఈ మాట అన్నాను అనేది ఉదాహరణలు ఈరోజు పత్రికల్లో వచ్చిన వార్తల ద్వారా నేను చూపిస్తాను. దయచేసి వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ కొత్త ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రధాన పత్రికల వార్తా విశ్లేషణకు స్వాగతం. ఈరోజు ప్రధాన వార్తలు మనం చూసుకుంటే ఊపిరిపోయింది ఆంధ్రజ్యోతిలో శీర్షిక బ్యానర్ వార్త, ఆక్సిజన్ అందక 11 మంది మరణించారు తిరుపతి రుయా ఆసుపత్రిలో. అలాగే ఈనాడులో కూడా బ్యానర్ వార్త, ఎంత ఘోరం, ఆక్సిజన్ అందక 11 మంది మృతి. సాక్షిలో బ్యానర్ వార్త, టీకాపై నియంత్రణ మాదే. టీకాపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది, మేమే నియంత్రిస్తాం, సుప్రీంకోర్టుకు చెల్లదు అని. సో మన తెలుగు పత్రిక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఘోరం, ఆక్సిజన్ అందక 11 మంది మరణించిన వార్తని ఏ ప్లేస్లో పెట్టాలి? ఈనాడు, ఆంధ్రజ్యోతి ఎక్కడ పెట్టాయి? సాక్షి ఎక్కడ పెట్టింది? సో అది ఆక్సిజన్ అందక ఈ జనం బాధితులు, కరోనా రోగులు మరణిస్తున్నారు, కానీ ఈ పాత్రికేయానికి ఎందుకు ఆక్సిజన్ అందుతుందో? పాత్రికేయం చచ్చిపోతుంది, జర్నలిస్టులు కూడా కరోనా వచ్చి చచ్చిపోతున్నారు, కానీ ఇటువంటి మీడియాలు మాత్రం బతికే ఉంటున్నాయి నిన్న 100 ఏళ్ళు. సరే, ఇప్పుడు విషయంలోకి వెళ్తే తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక ఎంత దారుణం అండి చూడండి. కొన ఊపిరితో పేషెంట్లు ఆసుపత్రిలో బెడ్ మీద పడి ఉంటే వాళ్ళకి ఆక్సిజన్ సప్లై చేయాల్సిన బాధ్యత ఆసుపత్రి యాజమాన్యానిది, ఆసుపత్రి అధికారులది, గవర్నమెంట్ ఆసుపత్రి అయితే. అక్కడ ఆక్సిజన్ ప్రెజర్ సరఫరాలో లోపం ఉంది అంటే అసలు 200 మంది ఐసీయూలో బెడ్ల మీద ఆక్సిజన్ తీసుకుంటున్నప్పుడు ఆక్సిజన్ ప్లాంట్ల దగ్గర అబ్జర్వేషన్ ఉండాలా లేదా, పర్యవేక్షణ ఉండాలా లేదా? దీనికి బాధ్యత ఎవరు, దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఈ 11 మంది ప్రాణాలు తిరిగి తెస్తారా? ఇప్పుడు బాధ్యత ఎవరో గుర్తించి అతన్ని సస్పెండ్ చేస్తారు, కానీ 11 మంది ప్రాణాలు తిరిగి వస్తాయా? ఎంత దారుణమో చూడండి. మృతులు 25 మంది అని మరో అంచనా. ట్యాంక్లో తరిగిన ఆక్సిజన్ నిల్వలు, ప్రెషర్ పడిపోయి అందని వాయువు, పడకల మీదే బాధితులు గిలగిల, పనిచేయని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, చెన్నై నుంచి రాని ఆక్సిజన్ ట్యాంకర్, అరగంటలోనే జరిగిన దారుణం, మృతుల బంధువుల ఆగ్రహావేశాలు, విధ్వంసం, సిబ్బందిపై దాడికి యత్నం. అసలు ఈ వీడియోలు మీరు చూస్తే తట్టుకోలేమండి. ఈ వీడియోలు ఎవరైనా వీక్ హార్టెడ్ వాళ్ళు చూస్తే తట్టుకోలేం. ఈ వీడియోలు మనం పెట్టట్లేదు, కానీ అసలు వాళ్ళు ఆక్సిజన్ లేక గిలగిలా గిలగిలా కొట్టేసుకొని ఆ చివరి క్షణాల్లో ఎంత బాధపడ్డారో అది వర్ణనాతీతం అన్నమాట. బేతవహ దృశ్యాలు ఎక్కడికక్కడ, ఇది ఆంధ్రజ్యోతి. అలాగే ఈనాడులో కూడా ఇదే వార్తని, ఎంత ఘోరం, ఆక్సిజన్ అందుకు 11 మంది మృతి, తిరుపతి రుయాలో మరణ మృదంగం, వార్డుల్లో సహాయకుల హాహాకారాలు, రెట్టింపు మరణాలు ఉంటాయి అంటున్న బాధితులు, 30 నిమిషాలు ప్రాణవాయువు అందలేదంటున్న రోగులు బంధువులు, 5 నిమిషాలే కొంత తగ్గింది కలెక్టర్, అంటే కలెక్టర్ అంటే అధికార పార్టీ అధికారం తరఫున చెప్పాలి కాబట్టి 5 నిమిషాలే తగ్గింది అంటున్నారు, కానీ రోగులు బంధువులు మాత్రం అరగంట సేపు అందలేదు అంటున్నారు. నిజంగా అరగంట సేపు అందకపోతే అక్కడ ఏ ఒక్క ప్రాణి కూడా మిగలదు, 5 నిమిషాలు అందకపోయినా సరే మిగలదు. సో దీని మీద ఏంటి అనేది వాస్తవాలు తేలాలి. వాస్తవమైన నివేదిక బయటకు రాదు, అది మన దౌర్భాగ్యం. అక్కడ నిజంగా ఏం జరిగింది అనేది ఏ మీడియా చెప్పదు. ఇంకా 2-3 రోజులు ఈనాడులో కానీ ఆంధ్రజ్యోతిలో కానీ దీని మీద ఫాలో అప్ కథనాలు వస్తాయి, ఆ తర్వాత మళ్ళీ రావు. సరే, ఇదే వార్తని సాక్షి ఎలా రాసిందంటే కింద రాసింది, చిన్న వార్తగా రాసింది, ఇది కూడా బలవంతంగా ఇష్టం లేకుండా రాసినట్టున్నారు. రుయాలో విషాదం, ఆక్సిజన్ ప్రెజర్ తగ్గడంతో 11 మంది మృతి, పలువురికి అస్వస్థత, చెన్నై నుంచి ఆక్సిజన్ ట్యాంకర్ రావడంలో ఆలస్యం, ఆక్సిజన్ పునరుద్ధరించే 100లాది మంది ప్రాణాలు కాపాడిన వైద్యులు, ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి, పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశం. ఎందుకు ఇష్టం లేకుండా ఈ వార్తను ఎందుకు రాయడం సాక్షి? రాయకపోతే ఎవరైనా అడుగుతారా ఏం సాక్షి?
ఈ వార్త మీరు రాయకపోతే మిమ్మల్ని ఎవరైనా అడుగుతారా? మీ పాఠకులు అడగరు, ఎందుకంటే ఇది రాయడం వలన ఇబ్బంది కాబట్టి. మీ పాఠకులు మీరు ఏ వార్త రాసినా ఏ వార్త రాయకపోయినా అడగరు, ఎందుకంటే మీ పాఠకులే పెయిడ్, అసలు ఇష్టం లేకుండా చదువుతారు పేపర్ని. వైసీపీ నాయకులే బలవంతంగా ఈ పేపర్ చదువుతారు. సో తప్పనిసరి పరిస్థితుల్లో పాప మీ వార్త రాశారు, రాసింది కూడా వందలాది మందిని బతికించారని రాశారు, కానీ 11 మంది చచ్చిపోయారు అనేదాన్ని పాపం ఇష్టం లేకుండా రాసినట్టున్నారు. తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సోమవారం రాత్రి ఆక్సిజన్ సరఫరాలో ప్రెజర్ తగ్గి 5 నిమిషాల పాటు అంతరాయం ఏర్పడడంతో 11 మంది కరోనా బాధితులు ఊపిరాటకు మృతి చెందారు, మరికొందరు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ఆసుపత్రి అధికారులు, వైద్యులు, సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదమే తప్పింది. రంగంలోకి దిగిన అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంతో ఆక్సిజన్ సరఫరాను పునరుద్ధరించి వందలాది మంది ప్రాణాలను నిలబెట్టగలిగారు. ఘటనపై ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పూర్తిస్థాయి దర్యాప్తునకు అధికారులను ఆదేశించారు. కోవిడ్ బాధితుల కోసం తక్షణ చర్యలు తీసుకున్నారు. ఓకే, ఇలా పాపం ఇష్టం లేకుండా బలవంతంగా ఒక చిన్న వార్త రాయాల్సి వచ్చింది. యాక్చువల్లీ రాయిపోయినా పర్వాలేదు, పెద్ద నష్టమేమీ లేదు. ఇలా తిరుపతిలో జరిగిన ఘోరంతో 3 పత్రికల్లో కూడా ఇలా కవరేజ్ ఇచ్చారు. ఆ తర్వాత ఇంకా ప్రధాన వార్తలు చూసుకుంటే ఇంకా నిన్న ఇంకో జరిగింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి మధ్యలో బార్డర్ దగ్గర ఇబ్బందులండి. చాలా దారుణమైన పరిస్థితులు, నో ఎంట్రీ. ఏపీ కరోనా బాధితులు హైదరాబాద్లో హాస్పిటల్కి వెళ్లాలంటే అంబులెన్స్లను కూడా తెలంగాణ పోలీసులు ఆపేశారు. అది హైదరాబాద్ అనేది 10 సంవత్సరాల ఉమ్మడి రాజధాని అనే విషయం, బుద్ధి, జ్ఞానం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులకు ఉంటే ఇక్కడ నుంచి బాధితులు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడే పోలీసుల్ని గట్టిగా, బాబు అది మా రాజధాని రా బాబు, మాకు 10 సంవత్సరాల హక్కులు ఉన్నాయి, మీరెవరు ఆపుతున్నారు అని గట్టిగా అడగొచ్చు. అక్కడ ఆ సీఎం కానీ ఇక్కడ ఈ సీఎం కానీ ఆయన ఫామ్ హౌస్ నుంచి, ఈయన తాడేపల్లి గెస్ట్ హౌస్ నుంచి బయటకు వచ్చి చెప్తే ఆ పోలీసులకి బాగుండేది. ఇంకేం చేస్తాం, మన దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్. అలాగే ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో గందరగోళం. కరోనా రోగులను ఆపుతున్న తెలంగాణ పోలీసులు పడక నిర్ధారణ అయితేనే హైదరాబాద్కు అనుమతి, ముందస్తు సమాచారం లేకపోవడంతో ఇబ్బంది పడ్డ బాధితులు ఆంధ్రప్రదేశ్కు వెనుదిరిగిన పలు అంబులెన్స్లో ఆసుపత్రి నిర్ధారణ పత్రాలు వెంట తీసుకువెళ్ళండి గుంటూరు పోలీసులు సలహా. ఇది ఎక్కడైనా వచ్చిందా? ఇది పెద్ద ఇంపార్టెంట్ వార్త కదా, సాక్షిలు ఎక్కడైనా వచ్చిందా? భూతద్దం పెట్టి ఎత్తుకుదాం మాకు. యా ఉంది ఉంది ఉంది, భూతద్దం పెడితే దొరికింది. ఏపీ అంబులెన్స్లను ఆపేసిన తెలంగాణ పోలీసులు. కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో సరిహద్దు చెక్పోస్టుల వద్ద ఉద్రిక్త, సరిహద్దు జిల్లాల పోలీసుల సంప్రదింపులతో సమస్య కొలిక్కి, ఓహో సమస్య కూడా కొలిక్కి వచ్చింది అప్పుడే. హైదరాబాద్లో ఆసుపత్రి అనుమతి వెంటనే వెళ్లాలని 2 రాష్ట్రాల పోలీసుల సూచన. ఈ 3 పత్రికలు కూడా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే విషయాన్ని మర్చిపోయాయేమో. హైదరాబాద్ 10 సంవత్సరాల పాటు విభజన చట్టం హామీల ప్రకారం 2014 ఫిబ్రవరి 2వ తేదీన విభజన చట్టం ఆమోదం పొందింది. 2014 జూన్ 2వ తేదీన రాష్ట్ర విభజన జరిగింది. జూన్ 2 నుంచి 2014 నుంచి 10 సంవత్సరాలు అంటే 2024 జూన్ 2వ తేదీ వరకు కూడా హైదరాబాద్ మీద ఆంధ్రప్రదేశ్కు హక్కు ఉంది, ఉమ్మడి రాజధాని 10 సంవత్సరాలు అని ఏడవండి. ఈ మీడియాలైనా, ఈ పోలీసులైనా, అధికారులైనా, పాలకులైనా గుర్తించండి, ఉమ్మడి రాజధానిగా గుర్తించి దాని మీద మనకు ఉండాల్సిన హక్కులను చూసుకోండి. అది ఇలా తిరుపతి రుయ్యా ఆసుపత్రి తర్వాత అంబులెన్స్లు ఆపేయడం అనేది ఇంకో ప్రధాన వార్త. ఇంకో ప్రధాన వార్తను ఒకసారి చెప్పుకోవాలంటే మనం టీకాల విషయం. టీకాల కొనుగోలుపై గ్లోబల్ టెండర్లకు అవకాశాలు పరిశీలించాలి, వ్యాక్సిన్ కేంద్రాల వద్ద రద్దీ తోపులాట తగవు. ఇది మనం టీకాల గురించి, టీకాల పాలిటిక్స్ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. నెక్స్ట్ వీడియో దాని మీద సెపరేట్గా చేయాల్సి ఉంది, అదో పెద్ద తతంగం ఉంది దానిలో. 2DG గేమ్ చేంజరే, కరోనా చికిత్స సులువు, రోగులు త్వరగా కోలుకుంటారు. చూడాలి 2DG ఎంతవరకు వర్క్ అవుద్ది అనేది. కొబ్బరి దింపు, ఉండదిక జంకు, కొబ్బరి వృక్షమిత్ర కాయలతో కాయల దింపు సమస్యకు చెక్కు, శిక్షణ ఇస్తున్న అంబాజీపేట పరిశోధనా కేంద్రం, గ్రామీణ యువతకు ఉపాధి, రైతులకు తగ్గనున్న ఖర్చు. వాస్తవాలు వివరిద్దాం టీకా. ఓకే, టీకాల గురించి మళ్ళీ చెప్దాం అనుకున్నాం కదా. ఇది ఈరోజు ప్రధానమైన వార్తలు అయితే ఇట్లా ఉన్నాయి. టీకా కాక నో ఎంట్రీ. బాబు లోకేష్పై దేశద్రోహం కేసులు. దేశద్రోహం ఎందుకు? అసలు మనిషిగా పుట్టడమే దారుణమైన కేసులు పెట్టండి. ఇలాంటి వాళ్ళు మనుషులుగా పుట్టకూడదని పెట్టండి. మీ పోలీసులు మీరే కదా, మీరు కేసులు పెట్టండి, వాళ్ళు కేసు కట్టేస్తారు. ఓకే.